ఇక్కడికొచ్చాము అంటే దానికి కారణం మీరే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు గనక నాతో వచ్చుండకపోతే. ఏ ఏంటా పిచ్చి మాటలు, రాకుండా ఎందుకుంటాను? అవును, రాకుండా ఎందుకుంటాడు మమ్మీ? నాకోసం అంకుల్ గ్యారంటీగా వస్తాడు. నీకోసమే కాదరా, మీ మమ్మీ కోసమైనా వస్తాను. ఎవరికి నా హెల్ప్ అవసరమైనా నేను గ్యారంటీగా వస్తాను. అమ్మగారు, అయ్యగారు, అమ్మగారు, అయ్యగారు, శ్యాంబాబు వాళ్ళు వచ్చేశారు. అవునా? పద మధురా, మధురా. ఎలా ఉన్నావు నాన్న? నీకేం కాలేదుగా. పండు, పండు. నా బంగారు తండ్రి అమ్మ రాధ, మీ ముగ్గురు క్షేమంగా రావడం కోసం ఎన్ని మొక్కులు మొక్కుకున్నానో తెలుసా? మేము మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకున్నామంటే దానికి కారణం శ్యామ్ సరే మేడం. శ్యామ్, ఎక్కడా ఏ ఇబ్బంది పడకుండా వచ్చారు కదా. ఏ ఇబ్బంది లేదు నాన్న. పండుగడి విషయం తెలిసినప్పటి నుంచి మీ అమ్మ ముక్కని దేవుడు లేడు, చెయ్యని పూజలు లేవురా. మీకే ఆపద జరగకుండా వచ్చారంటే మీ అమ్మ చేసిన పూజలేరా? అయ్యో, అంతా అమ్మవారి దయేనండి. సరే, బాగా అలసిపోయినట్టున్నారు, లోపలికి పదండి. ఆగండి, ఆగండి, దిష్టి తీయాలి, ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. అమ్మా, ఇప్పుడు ఆ దిష్టి అవసరమా? ఇప్పుడు ఏమైందని? నీకు తెలీదురా, పండుగడు ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డాడో, ఆ అడవిలో వాడెంత అల్లాడిపోయి ఉంటాడో, ఎంత భయపడిపోయి ఉంటాడో. అవన్నీ పోవాలంటే దిష్టి తీయాలరా, ఆ దిష్టితోనే అన్నీ పోతాయి. ఉండండి, ఇప్పుడే వస్తాను. ముగ్గురు అలా పక్కపక్క నిలబడండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, వీధిలో వాళ్ల దిష్టి, మధుర నగర్ కాలనీ వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇదిగోరా, తీసుకెళ్లి వీధి చివరి పారబోయి. అలాగేనమ్మా. మీరు ముగ్గురు కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రండి, పదండి. మేము మా ఇంటికి వెళ్తాం మేడం. వెళ్దురుగానిలేమ్మా, ముందు మా ఇంట్లోకి రండి. రారాదా, మా ఇంట్లోకి రా. అంటే అమ్మ రమ్మంటుంది కదా అని. ఫ్రెష్ అయ్యి వస్తానులేండి. ఓకే, మీ ఇష్టం. నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను చీతా, వచ్చాక నేను నీకు పులికథ చెప్తాను. పులికథ? అవును చీతా, నేను పులిని చూశానుగా, ఆ కథ. అమ్మో, పులి. నేను నిజంగా పులిని చూశాను, ఎంత భయపడ్డాను తెలుసా నాని? పండు, ముందు ఫ్రెష్ అయిన తర్వాత
నానికి అన్ని కబుర్లు చెప్తు గాని. అలాగే మమ్మీ. నాని, నేను వచ్చేసాను కదా, ఇంకా అంకుల్కి పెళ్లి చేసేద్దామా? చేసేద్దాంరా, తొందరలోనే చేసేద్దాం. మీ అంకుల్ ఏమో పెళ్లి కొడుకు, నువ్వేమో తోటి పెళ్లి కొడుకురా. తోటి పెళ్లి కొడుక అంటే? అంటే నిన్ను కూడా పెళ్లి కొడుకులా తయారు చేస్తానరా. అవునా? అంటే నా తోడు పెళ్లి కూతుర్ని కూడా రెడీ చేస్తారా?